హలో అండి, ఈరోజు రాజ్మా చేయబోతున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. మీకు రైస్ రోటీతో కానీ, లేకపోతే ఊరికే అలానే కూడా నిమ్మకాయ పిండుకొని తినేసేయండి, చాలా రుచిగా ఉంటుంది. రండి, రాజ్మా ఎలా చేద్దామో చూద్దాం. సో రాజ్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. రాజ్మా, సో నేను 2 కప్స్ రాజ్మా తీసుకున్నాను. దాన్ని 20 అవర్స్ నానేసాను, ఎందుకంటే ఇక్కడ టొమాటోలో చల్లగా ఉంటుంది కాబట్టి త్వరగా సోక్ అవ్వదండి. ఇది 20 అవర్స్ నానేసాను. సో దీన్ని ఏం చేశానంటే వాటర్ 2-3 టైమ్స్ కడిగి తీసేసాను. సో 5 అవర్స్ తర్వాత 5 అవర్స్ తర్వాత వాటర్ చేంజ్ చేస్తూ వచ్చానండి. సో ఇక్కడ చక్కగా సోకే ఉంది. ఇప్పుడు ఇన్స్టా పాట్లు వేసుకొని చేద్దామండి. సో ఇది సోక్ చేసింది, ఇంకొకసారి కడిగి నీళ్లు డ్రైన్ చేసి ఇన్స్టా పాట్లు. హిమాలయన్ పింక్ సాల్ట్ వేస్తున్నానండి, ఎక్కువ వేయట్లేదు. తక్కువ ఎందుకు వేసానంటే మళ్ళీ మనము గ్రేవీ చేసినప్పుడు దాంట్లో వేస్తానన్నమాట. సో నేను రాజ్మా మునిగేదాకా నీళ్ళు పోసానండి. ఇది ప్రెషర్ కుక్కర్ సెట్టింగ్ అండి. రాజ్మా బాయిల్ అయ్యి రెడీగా ఉంది. సో నా ఇన్స్టా పాట్లో లోలో ప్రెషర్ కుక్కర్ సెట్టింగ్ లోలో 18 మినిట్స్ పెట్టానండి. సో ప్యాన్ ఆన్ చేసుకొని బటర్ వేస్తున్నాను. 2 అనియన్స్ కట్ చేశానండి క్యూబ్స్ లాగా, ఇవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత మిగతా యాడ్ చేద్దాం. సో ఈ అనియన్స్ వేగే లోపల మేము చెక్ చేసుకున్నాము రాజ్మా ఎలా అయిందని. చూడండి, చాలా చాలా మెత్తగా మంచిగా అయింది. సో మీకు చూపిస్తాను. సో ఇది రాజ్మా బాయిల్ అయింది కదండి. సో ఇలా పట్టుకుంటే చేతి మధ్యలో ఇలా విరిగిపోవాలండి. సో బాగా మెత్తగా ఉడకాలి. సో అనియన్స్ బాగా వేగాయి, కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి. ఒక స్పూన్ అంటే జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలండి, అది సన్నగా కరిగింది. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ అండి, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు అండి. మనం రాజ్మా బాయిల్ అయ్యేటప్పుడు కూడా వేసాము. సో మళ్ళీ ఇప్పుడు వేస్తాం. మళ్ళీ ఇంకా తర్వాత లాస్ట్లో ఒకసారి కొంచెం వేస్తామండి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లోకి టమాటోస్ వేస్తాం. 3/4 టీ స్పూన్ ఆమ్చూర్ వేస్తున్నామండి. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఈ మిక్స్చర్ చాలా బాగా వేగింది. ఇప్పుడు దీంట్లోకి మనము రాజ్మా ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో అది వేస్తాము. సో ఇది కొంచెం ఒక పక్కన మ్యాష్ చేసుకున్నాము, ఎందుకంటే ఇప్పుడే మ్యాష్ చేయాలి, తర్వాత వాటర్ వేసినప్పుడు అది మ్యాష్ అవ్వదు. సో ఇలా స్పూన్ తీసుకుంటే స్పూన్తో చేసేయచ్చు. మొత్తం మ్యాష్ చేయని అవసరం లేదు, జస్ట్ కొంచెం ఒక పక్కన కొద్దిగా తీసుకొని దాన్ని మ్యాష్ చేయండి. అప్పుడు అది గుజ్జులా వస్తుంది అన్నమాట, కూర తర్వాత బాయిల్ అయిన తర్వాత గుజ్జులా వస్తుంది. సో దీంట్లో ఏవైతే నీళ్ళు ఉంటాయో బాయిల్ అయిన తర్వాత, ఆ నీళ్ళు ఇప్పుడు మనం ఈ మ్యాష్ చేసుకున్న తర్వాత ఆ నీళ్ళు దీంట్లోకి యాడ్ చేసేయచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, లేకపోతే మనకి గుజ్జు రాదన్నమాట. ఇలా క్రష్ చేసుకోకపోతే మనకు గుజ్జు రాదు. సో రాజ్మాలో గుజ్జు వస్తే చాలా టేస్టీగా ఉంటుంది.
ఇది కొద్దిగా ఉడికిన తర్వాత నేను దీంట్లో వాటర్ వేసి బాయిల్ చేస్తాను. ఇది ఒక బాయిల్ రానివ్వండి. సో ఇప్పుడు బాగా బాయిల్ అయింది ఇది. సో నేను దీంట్లోకి మనము కొన్ని రాజ్మా బాయిల్ అయిన వాటర్ ఉంది కదా అది దీంట్లో యాడ్ చేస్తున్నాను. మొత్తం బాగా కలిపి బాయిల్ బాగా అవ్వాలండి, ఒక 15 మినిట్స్ బాయిల్ అవ్వాలి. అప్పుడు అది బాగా ఇంకా చిక్కపడుతుంది. బాయిల్ అయిన తర్వాత ఒకసారి ఉప్పు చూసి అవసరం ఉంటే మళ్ళీ కొంచెం యాడ్ చేద్దామండి. ఇప్పుడు బాగా బాయిల్ అయిందండి, ఇది బాగా దగ్గరికి చిక్కుతుంది. సో నేను చక్కెర మర్చిపోయాను, దీంట్లో బేలీఫ్ వేసాను. కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు కూడా వేసానండి. సో రెడీ టు సర్వ్.